మీ అందరికీ కూడా తెలుసు, దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు. కౌశిక్ రెడ్డికి గాంధీకి యుద్ధం. వాడు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని మీడియా పరంగా, పత్రికా పరంగా, వాట్సాప్, ట్విట్టర్ పరంగా సవాల్ విసిరాడు. 11 గంటలకు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా అని చెప్పి నేను కూడా సవాల్ విసిరా. మీరు వస్తే హారతి పట్టి స్వాగతం పలుకుతాం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం అనే మాట మీరే సోలింగ్ నడిపారు, మీ అందరూ కూడా తెలుసు. ఆ పరిస్థితిలో నేను వెళ్ళా. వెళితే 50 మంది పోలీసులను పెట్టుకొని రాళ్లతో, పూల కుండీలతో దాడి చేసినటువంటి సందర్భం మీ విజువల్స్ ద్వారానే పేపర్ డౌన్లోడ్ చేశా. ఆ విజువల్స్ ఇచ్చి కేసు పెడితే పోలీసులు కన్సిడర్ చేయలే. ఆ చీటర్ ఆహ్వానించి మా మీద కేసు పెడితే పలు సెక్షన్లు బుక్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 6 గంటల పాటు, 15 గంటల పాటు ఉంచినటువంటి సందర్భం. పోలీస్ స్టేషన్ బెయిల్సు, మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్సు తెచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి, ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో, గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడపురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడపురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు చింతిస్తున్నా. పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి, పాపం ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరిని అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడో అందరికీ కూడా తెలుసు. 10 నెలల కాకముందే మీ అందరికీ కూడా తెలుసు, దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు. కౌశిక్ రెడ్డికి గాంధీకి యుద్ధం. వాడు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని మీడియా పరంగా, పత్రికా పరంగా, వాట్సాప్, ట్విట్టర్ పరంగా సవాల్ విసిరాడు. 11 గంటలకు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా అని చెప్పి నేను కూడా సవాల్ విసిరా. మీరు వస్తే హారతి పట్టి స్వాగతం పలుకుతాం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం అనే మాట మీరే సోలింగ్ నడిపారు, మీ అందరికీ కూడా తెలుసు. ఆ పరిస్థితిలో నేను వెళ్ళా. వెళితే 50 మంది పోలీసులను పెట్టుకొని రాళ్లతో, పూల కుండీలతో దాడి చేసినటువంటి సందర్భం మీ విజువల్స్ ద్వారానే పేపర్ డౌన్లోడ్ చేశా. ఆ విజువల్స్ ఇచ్చి కేసు పెడితే పోలీసులు కన్సిడర్ చేయలే. ఆ చీటర్ ఆహ్వానించి మా మీద కేసు పెడితే పలు సెక్షన్లు బుక్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 6 గంటల పాటు
15 గంటల పాటు ఉంచినటువంటి సందర్భం. పోలీస్ స్టేషన్ బెయిల్సు, మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్సు తెచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి, ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో, గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడ పురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడ పురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు చింతిస్తున్నా. పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యే ఇచ్చి పాపం ఈటెల రాజేంద్ర గారు రెండు చోట్ల నిలబడితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరిని అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడో అందరికీ కూడా తెలుసు. 10 నెలల కాకముందే